హ్యా వ్యూయర్స్, దిస్ ఈజ్ రూప. సో లాస్ట్ టాపిక్లో నేను మీకు ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఎలా చేసి మీకు ఫేస్ని గ్లో పెంచుకోవాలని చెప్పాను. సో ఈరోజు ఇంకొకటి ఏంటి అంటే, దానికి ఎంత మనం ఎక్స్టర్నల్గా ఎక్సర్సైజెస్ అవి చేసినా కూడా, మరి ఇంటర్నల్గా మనం క్లెన్స్ చేసుకోకపోతే బాడీని అది ఎక్స్టర్నల్గా కనిపించదు. ఎక్స్టర్నల్లీ ఆల్వేస్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ నుంచి బ్యూటీ వస్తేనే అది ఫరెవర్ ఉంటుందన్నమాట. సో మన బాడీ ఎప్పుడు కూడా ఫుల్ టాక్సిన్స్తో ఉంటుంది. సో మనం ఫస్ట్ ఏది మనం వర్కౌట్ చేసినా, ఒక హెల్త్ రిలేటెడ్ స్టార్ట్ చేసినా, మన బాడీని డీటాక్సిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హౌ టు డీటాక్సిఫికేషన్ అవర్ బాడీ, అండ్ డీటాక్స్ విల్ హెల్ప్ టు గ్లో యువర్ స్కిన్. సో దాని, సో విచ్ జ్యూసెస్ ఈజ్ హెల్ప్ టు డీటాక్స్ అండ్ విచ్ జ్యూసెస్ ఈజ్ హెల్ప్ టు గ్లోయింగ్ స్కిన్. సో ఈ రెండింటిని కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్, నేను చెప్పిన ప్రతి జ్యూస్ మీరు ఎర్లీ మార్నింగే తీసుకోవాలి. సో మన బాడీని డీటాక్స్ చేయకుండా మనకి ఏ విధంగా ఏం చేసినా హెల్ప్లెస్ ఉంటుంది. సో మనం ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ ఏంటా అంటే, అందరికీ తెలిసిన విషయం, రెగ్యులర్గా లెమన్ లూక్ వార్మ్ వాటర్లో మిక్స్ చేసుకొని హనీని తీసుకొని తాగడం అనేది అందరికీ తెలిసిందే. సో అది రెగ్యులర్గా యాడ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ద బెస్ట్ డీటాక్స్ డ్రింక్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇంకా దాంట్లోని ఒక స్పూన్ ఏమంటారు, అల్లం ఉంటుంది కదా, దాన్ని జింజర్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని వన్ పించ్ ఆఫ్ సినమన్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో బెస్ట్ లైక్ డీటాక్స్ డ్రింక్. అండ్ ద గ్లోయింగ్ స్కిన్ కోసం వాట్ ఈస్ ద బెస్ట్ జ్యూసెస్ అంటే, మీకు సపోజ్ మనం క్యారెట్ అండ్ బీట్రూట్ ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి జ్యూస్ తీసుకొని 120 ml కన్జ్యూమ్ చేయాలి. మీరు 120 ml ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, దాని న్యాచురల్ బాడీకి క్లెన్సర్ అయ్యి ద బాడీలో ఆ స్కిన్ గ్లో అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మన ఫేస్ చూడగానే ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది బికాస్ ఆఫ్ దీస్ జ్యూసెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ జ్యూస్ ఏంటంటే పోమోగ్రనేట్ అండ్ గ్రీన్ యాపిల్. సో ఈ రెండు ఏంటంటే బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ని బాగా డెవలప్ చేస్తాయి. సో అది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫేస్కి కరెక్ట్గా అంది, ఆక్సిజన్ లెవెల్స్ అంటే బ్లడ్లో ఆక్సిజన్ కూడా ఉంటుంది. సో అది మన ఫేస్కి ప్రాపర్గా అంది, ఈ కొల్లజన్ ప్రాపర్టీస్ని డెవలప్ చేసి ఆ జ్యూస్ అనేది ఫేస్ గ్లోయింగ్కి హెల్ప్ చేస్తుంది. సో ద సెకండ్ డ్రింక్ ఈస్ పోమోగ్రనేట్ అండ్ పపాయాని రెండింటిని కలిపి జ్యూస్ చేసుకొని అది కూడా మీరు ఒక 200 to 250 ml తాగొచ్చు. అయితే ఇది కూడా ఎంటీ స్టమక్తో తాగితే మంచిది. ఎంటీ స్టమక్ అంటే పొద్దున్న పొద్దున్నే తాగవలసిన అవసరం లేదు, మీరు 11 o'clock కూడా మీరు దీన్ని తాగొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ జ్యూస్ ఏంటా అంటే పపాయా, కుకుంబర్ అండ్ లెమన్. లెమన్ ఏంటా అంటే మంచి ఇమ్యూన్ బూస్టింగ్ ఉంటుంది. కుకుంబర్ ఏంటంటే క్లెన్సింగ్ అంటే డీటాక్సిఫికేషన్కి చాలా మంచి రోల్ తీసుకుంటుంది అన్నమాట. అండ్ పపాయా ఆల్సో గ్లోయింగ్ స్కిన్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ మూడింటిని కలిపి మీరు జ్యూస్ చేసుకొని తీసుకోవడం వల్ల కూడా ద సేమ్ రిజల్ట్ ఉంటుంది. ఇంకొక బెస్ట్ డీటాక్స్ డ్రింక్ అంటే, నేను మీకు ఇందాక ఈ 3 juices గ్లోయింగ్ స్కిన్కి, డీటాక్స్ డ్రింక్లో మీరు ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేంటా అంటే నైట్ రాత్రి పడుకునే ముందు 1 liter వాటర్లోనే ఒక కుకుంబర్, ఒక ఫుల్ లెమన్ స్లైసెస్ అండ్ పీసెస్ ఆఫ్ జింజర్ అండ్ పుదీనా లీవ్స్, వీటన్నిటిని వేసేసి టైట్ లిడ్ అనేది పైన పెట్టేసి రాత్రంతా ఉంచి మార్నింగ్ దాన్ని ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ని రోజంతా తీసుకోవడం వల్ల కూడా మంచి డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ ద లివర్ ఫంక్షన్ ప్రాపర్గా ఉంటే ఆ ప్రాపర్ ఫంక్షన్ అనేది మన ఫేస్లో కనిపిస్తూనే ఉంటుంది. నాట్ ఓన్లీ ఫేస్, ఓవరాల్ ద బాడీ విల్ మెయింటైన్ వెరీ హెల్తీ. ఓకే, మీరు దీన్ని నేను చెప్పినట్టుగా ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో మీరు దీన్ని చెప్పినట్టుగా ఫాలో అండి. అండ్ మళ్ళీ కొత్త టిప్స్తో మళ్ళీ మీ ముందుకు మరొక టాపిక్తో వస్తాను. బాయ్.